ఫ్రెండ్స్, ఈ వారం మనం లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ డైట్, సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ డాష్ డైట్, అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్, అంటే హై బ్లడ్ ప్రెషర్, దీని గురించి మనం క్లుప్తంగా ఈ వారం చెప్పుకోబోతున్నాం. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ రేషియో చాలా కార్బోహైడ్రేట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైస్లో 10:1, 10 times కార్బోహైడ్రేట్స్ ఉంటే 1 proportion ప్రోటీన్ ఉంటుంది. అలాగే మిల్లెట్స్లో 7:1, సో 70% కార్బోహైడ్రేట్స్ ఉంటే 1%, 2% మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పే ఫుడ్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉండి బాగా తక్కువ కార్బోహైడ్రేట్స్, ఇవి మన వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయి. ఈ ఫుడ్స్ని కనుక మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో కనుక మిక్స్ చేస్తే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈ కింద మనం ఇచ్చేటువంటి ఫుడ్స్ని కనుక తీసుకుంటే వెయిట్ లాస్ తొందరగా అవుతుంది. ఇందులో ప్రోటీన్స్ ఫ్రమ్ వెజిటేరియన్ సోర్స్, ప్రోటీన్స్ ఫ్రమ్ నాన్ వెజిటేరియన్ సోర్స్, రెండుగా డివైడ్ చేయటం జరిగింది. అండ్ మూడో డివిజన్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రోటీన్స్ వీ హ్యావ్ టు అవాయిడ్. ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా కలిసి ఉండే వాటిని మనం అవాయిడ్ చేయబోతున్నాం. దీన్ని ఈ మూడుగా డివైడ్ చేసిన దాంట్లో ఫస్ట్ డివిజను ప్రోటీన్స్ ఫ్రమ్ వెజిటేరియన్ సోర్స్. ప్రోటీన్స్ ఫ్రమ్ వెజిటేరియన్ సోర్స్ 3:1 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రోటీన్స్ని మనం ఈ సోర్స్లోకి తీసుకుపోతున్నాం. 3:1 కంటే తక్కువ ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి. ఇవి లెంటిల్స్, అంటే పల్సెస్, పప్పు ధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇలాంటి ధాన్యాలన్నీ కూడా మనకి 3:1 కంటే తక్కువ ఉంటూ ఉంటాయి. అంటే మన కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. సో అలాగే లెగ్యూమ్స్ అంటే చిక్కుళ్ళకు సంబంధించినవి, ఆ రకరకాల చిక్కుళ్ళు, గోర్ చిక్కుళ్ళు, సోయాబీన్స్, ఆ చిక్కుళ్ళు, రెడ్ బీన్స్ చాలా ఉన్నాయి. అలాగే సోయా నుంచి టోఫు అని చెప్పి సోయా మిల్క్ నుంచి తీస్తారు, సోయా మిల్క్ కానీ టోఫు కానీ దీనికి సంబంధించినటువంటిది. అలాగే డైరీ మిల్క్ నుంచి కూడా పన్నీర్ తీయటం, డైరీ మిల్క్ కూడా మనం తాగవచ్చు, ప్రోటీన్ సోర్సు కొంచెం ఎక్కువగానే ఉంటుంది డైరీ మిల్క్లో. అలాగే నట్స్ అండ్ సీడ్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్స్ కొద్దిగా ఉంటాయి, అయినా ఉన్న ఫ్యాట్స్ కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. అంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇచ్చేటువంటి ఫ్యాట్స్ కాబట్టి అవి మంచివి. నట్స్ అండ్ సీడ్స్ మనం తీసుకోవచ్చు, అందులో కార్బోహైడ్రేట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్స్ కూడా కొద్దిగా ఉన్నా కూడా అవి మనకి ఉపయోగపడే ఫ్యాట్సే. తర్వాత మష్రూమ్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అది ఫ్రమ్ వెజిటేరియన్ సోర్సే. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా మనం ఈ యొక్క డాష్ డైట్లో ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటాం డాష్ డైట్లో. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తర్వాత గ్రెయిన్స్ వచ్చేవరకు మనకి క్విన్వా అని చెప్పి ఒక గ్రెయిన్ ఉంది. మిల్లెట్స్ కానీ మనం ఎక్కువ క్విన్వా కానీ వాడుకోమని చెప్తున్నాం. అలాగే ఎగ్ వైట్ కనుక తీసుకుంటే మనకి దాంట్లో ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఓన్లీ 70% ప్రోటీనే ఉంది ఎక్కువ, అసలు ఫ్యాట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ వెరీ 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 మినిమల్ అన్నమాట. అలాగే ఫ్రూట్స్లో అవకాడో ఫ్రూట్, యాపిల్ ఫ్రూట్, వాటిలో ఫైబరు, ఫ్యాట్ కొంచెం ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫ్రూట్స్ కూడా కొన్ని తీసుకోవచ్చు. మెయిన్గా ఈ డాష్ డైట్లో సోడియం బాగా తగ్గించుకుంటాము, పొటాషియము, తర్వాత మెగ్నీషియము, కాల్షియము ఇటువంటివన్నీ ఎక్కువ తీసు. ప్రోటీన్స్ ఫ్యాట్ గురించి మనం ఫ్రూట్స్ తీసుకోం కానీ ఎక్కువగా ఈ వీటిల్లో సోడియం తక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏంటి అంటే కొబ్బరి బొండంలో ఉన్న నీళ్ళల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మనకి బీపీ కనుక తగ్గాలి అనుకుంటే సోడియం తగ్గించుకోవాలి అంటే సాల్ట్, మనం టేబుల్ సాల్ట్ ఇలాంటివి
తగ్గించుకొని పొటాషియము మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవాలి. లీన్ ఆర్ గుడ్ ప్రోటీన్స్. నాన్ వెజిటేరియన్లో మనకి లీన్ ప్రోటీన్ ఆర్ గుడ్ ప్రోటీన్ అని దేన్ని అంటామంటే క్యాలరీస్ తక్కువగా ఉండాలి, ఫ్యాట్ తక్కువగా ఉండాలి, కార్బోహైడ్రేట్ తక్కువగా ఉండాలి. ఈ మూడు కూడా తక్కువగా ఉండి ఎక్కువ బయో అవైలబిలిటీ, మనం తినగానే ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోవాలి, శరీరానికి ఎక్కువ న్యూట్రియంట్ వాల్యూ ఉండాలి, వాటిని మనం లీన్ ప్రోటీన్స్ అంటాం. దాంట్లో ఫస్ట్ వచ్చేది ఎగ్, పర్టికులర్లీ ఎగ్ వైట్ ఈస్ సో గుడ్ అండ్ ఫిష్, సెకండ్ వచ్చేది, థర్డ్ వచ్చేది చికెన్. అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ వాట్ టు అవాయిడ్ ప్రోటీన్స్ ఇన్ ఫాస్ట్ ఫుడ్స్, ప్రోటీన్స్ ఇన్ జంక్ ఫుడ్స్. మనం బయటికి వెళ్తే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్లో దొరికేవన్నీ ఇలాంటి ప్రోటీన్సే, ప్రాసెస్డ్ రెడ్ మీట్, తర్వాత అంటే బీఫ్, బర్గరు, సాసేజెస్, హ్యామ్, పోర్క్, బేకన్, పోర్క్ అండ్ పిగ్స్ మీట్ అన్నమాట. చీజ్లో కూడా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ వీటన్నిటిలోనూ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీ డోంట్ కాల్ ఇట్ గుడ్ ప్రోటీన్స్ ఉంటాయి కానీ దే ఆర్ మిక్స్డ్ విత్ సాచురేటెడ్ ఫ్యాట్, దట్ ఈస్ వై వీ డోంట్ కాల్ దెమ్ గుడ్ ప్రోటీన్, దే వీ కాల్ దెమ్ బ్యాడ్ ప్రోటీన్స్ మిక్స్డ్ విత్ ఫ్యాట్. తర్వాత షుగరీ సాఫ్ట్ డ్రింక్స్ కూడా మనం ఎక్కువ తీసుకో అవాయిడ్ చేయాలి, అలాగే ఆల్కహాల్ అస్సలు అవాయిడ్ చేస్తే మరీ మంచిది. స్మోకింగ్ అనే దాని జోలికే వెళ్ళకూడదు, దానివల్ల బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటితో పాటు మంచి ప్రోటీన్స్ తీసుకుంటాం, అలాగే మనం ప్రోటీన్స్ ఫ్రమ్ వెజిటేరియన్ సోర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయటం, వీటిని అవాయిడ్ చేయటం చేసిన తర్వాత ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కూడా దీంతో కలిపి 16 అవర్స్ ఫాస్టింగ్, 16 x 8 అవర్స్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కనుక ఈ ఫుడ్స్తో కనుక కలిపితే, సో కార్బోహైడ్రేట్ రేషియో ప్రోటీన్ రేషియోని 3:1 కనుక చూసుకుంటే మనం వన్ ఆఫ్ ది బెస్ట్ డైట్స్, 40 డైట్స్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి వెస్ట్రన్ కంట్రీస్లో ఇంటర్నేషనల్గా, ది డాష్ డైట్ ఈస్ ద బెస్ట్ డైట్. If you mix it with intermittent fasting, there is nothing to beat this for weight loss and cheptum jarigindi. Thank you. Thank you for your patient listening.